తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్య తయారీలో యువతి యువకులు పాల్గొంటారు చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు మొదటి రోజు ఎంగిలపూల బతుకమ్మ మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్తరామాస అని కూడా అంటారు నువ్వులు బియ్యప్పిండి పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వయుజ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు ఉపయోగిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు ఈ తొమ్మిది రోజులలో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వారి చుట్టూ తిరుగుతూ ఆడుతారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు అయితే చివరి రోజు అంటే సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది ఈరోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకొని వస్తారు ఆ తర్వాత పాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు ఇందులో గునుగు పూలు తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి ఈ పూలను జాగ్రత్తగా ఒక పళ్ళెంలో అంటే తాంబాలంలో వలయాకారంలో రంగులు మార్చుకుంటూ పేరుస్తారు ముందుగా తంగేడు ఆకులు పూలపళ్ళెంలో లేదా తాంబాలంలో పేరుస్తారు ఆపై తంగేడు పూల కట్టలు పేల్చుతారు పేరుస్తారు మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది తెల్లని గునుగు పూలను రంగులలో అద్దె పెడతారు పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆడతారు ఆడతారు ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులలో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమ్మ ఇస్తినమ్మ వాయనం వాయనం అంటూ వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు